नमस्ते फ्रेंड्स, नेनु माधवी, वेलकम टू मधु गार्डनिंग। ई रोज वीडियो लो मा दग्गर उन्न ग्रेप मोक्कनी हार्ड प्रून चेसानंडी। इंका अलागे कटिंग्स नी वाटर लो इंका अलागे मट्टी लो पेट्टानु। सो एन्नी रोजुलकी चिगुर्लु वच्ची इंत बागा मोक्ककी ग्रेप्स वच्चनी अन्नदि ई रोज वीडियो लो मीकु नेनु चूपिस्तानंडी। ग्रेप्स मोक्क अंडी मादि, इदि चूस्तारु कदा, इदि ग्रेप मोक्क। కింద కొద్దిగా ప్లేస్ ఉంటే అక్కడ పెట్టాము. సో ఈరోజు అంతా కూడా అసలు ఎలాంటి బ్రాంచెస్ ఇంకా ఆకులు లేకుండా మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసేసాము. సో మనకు ఎంత హైట్ కావాలో అంత హైట్ ఉంచుకొని మొక్కను చూస్తున్నారు కదా అక్కడ హార్డ్ ప్రూనింగ్ చేసేసాను. వాటిలో కొద్దిగా కాడ బలంగా ఉన్నవి కొన్ని కట్టింగ్స్ నేను తెచ్చుకున్నానండి. వీటిని వాటర్లో ఎంత ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు, ఇంకా అలాగే మట్టిలో డైరెక్ట్గా పెట్టినా ఎంత తొందరగా ఇది ప్రాపగేట్ అవుతాయి అన్నది మీకు నేను చూపిస్తానండి. ఇలాగా మొత్తం ఆకులు ఏమి లేకుండా కట్టింగ్స్ తీసుకున్నానండి. మన పెన్సిల్ ఉంటుంది కదా, పెన్ ఆర్ పెన్సిల్ అంత లా ఉన్నా సరిపోతుంది. సో అంత ముదురుగా ఉన్న కట్టింగ్స్ని నేను తీసుకున్నాను. వీటిని ఇప్పుడు కొన్ని నేను వాటర్లో వేస్తాను, ఇంకా అలాగే కొన్ని నేను డైరెక్ట్గా మట్టిలో పెడతాను. సో ఎన్ని డేస్కి ఇవి ప్రాపగేట్ అవుతాయి అన్నది కూడా మీకు నేను వీడియోలో చూపిస్తానండి. ఈ కట్టింగ్ని నేను ఇప్పుడు డైరెక్ట్గా ఈ కంటైనర్లో పెడుతున్నాను. సో ఎన్ని డేస్కి వస్తుంది అన్నది కూడా మీకు నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా దీనికి ఎలాంటి రూటింగ్ హార్మోన్ వేయలేదు. కాకపోతే ఇక్కడ ఈ కణుపు ఉంది కదండి, ఈ కణుపుకి కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ నుండి 1 ఇంచ్ వరకు కట్ చేయాలి. ఇలాగా అంటే ఈ కణుపు మట్టిలోకి వెళ్ళాలి, ఇక్కడ నుంచే మనకి రూట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అంతేనండి, ఒక 2 ఇంచెస్ వరకు నేను లోపలికి ఈ కట్టింగ్ని నాటాను. అలాగే ఇంకో కట్టింగ్ని ఈ కంటైనర్లో నాటుకుంటున్నాను. మనకి రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే కంటైనర్స్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ కట్టింగ్స్ అన్నీ కూడా నేను వాటర్లో వేస్తానండి. ఇది కట్టింగ్స్ నేను ఎప్పుడు ఇలాగా పెడుతున్నాను అంటే 19th October అండి. మళ్ళీ ఎన్ని రోజులకి చిగుర్లు వస్తాయన్నది కూడా నేను చూపిస్తాను. చూస్తారు కదా ఒక్క ఆకు కూడా అసలు లేదు, మొత్తం డెడ్ హెడ్ కట్ చేసేసాను. సో ఎన్ని డేస్కి ఇవి చిగుర్లు వస్తాయన్నది కూడా మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు చూపించే ఈ క్లిప్ నవంబర్ 1 రోజున షూట్ చేసిందండి. ఈ కట్టింగ్స్ నేను వాటర్లో పెట్టాను, ఒక 4 కట్టింగ్లు. సో ఇది ఒక 3 డేస్కి ఒకసారి నేను వాటర్ కూడా చేంజ్ చేస్తున్నానండి. సో ఇది ఒక్కదానికి మాత్రమే ఇలాగా చిగురు వచ్చి మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ ఆల్రెడీ గ్రేప్స్ కూడా వస్తున్నాయండి. కట్టింగ్కి చక్కగా ఇక్కడ చిగురు వచ్చి గ్రేప్స్ కూడా వస్తున్నాయి. ఇంకా వేరే వేటికి కూడా ఏం చిగుర్లు అయితే రాలేదు, ఈ ఒక్క కొమ్మకి మాత్రమే ఇలాగా చిగురు అన్నది వచ్చిందండి. ఇక మట్టిలో పెట్టినవైతే బహుశా ఇక్కడ నుండి వస్తుంది అనుకుంటా, ఇక్కడ చిన్నగా స్టార్ట్ అయింది. ఈ మెయిన్ మొక్కకు కూడా చూస్తున్నారు కదా ఆ పైన చిన్నగా చిగురు స్టార్ట్ అయింది. ఇక ఈ వీడియో క్లిప్ నవంబర్ 6 రోజున షూట్ చేసిందండి. చూస్తున్నారు కదా మనకి క్లియర్గా ఇప్పుడు గ్రేప్ కనపడుతున్నాయి. ఇంకా అలాగే ఇంకొక కొమ్మకు కూడా చిగురు స్టార్ట్ అయిందండి. అంటే మన కొమ్మ సైజుని బట్టి బహుశా ఇవి చిగుర్లు రావడం మొదలైనవి అండి. చూస్తున్నారు కదా ఇవి వాటర్లోనే ఉన్నాయి ఈ 4 కట్టింగ్స్, కానీ మట్టిలో పెట్టిన వాటికి మాత్రం ఇంతవరకు చిగుర్లు అయితే రాలేదండి. బహుశా లేటుగా వస్తాయేమో అనుకుంటున్నాను. సో అవి కూడా ఎప్పుడు వస్తాయన్నది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. ఇక అలాగే ఇక మెయిన్ మొక్క చూస్తున్నారు కదండి, వీటికి కూడా చాలా తొందరగా ఇలా తీగ పాకింది. ఇంకా అలాగే ప్రతి ఒక్క ఆకుకి చూస్తున్నట్టయితే మీరు గ్రేప్స్ వచ్చినాయండి. మీ దగ్గర కూడా గ్రేప్ మొక్క ఉంటే ఇలాగా ప్రూన్ చేయండి, హార్డ్ ప్రూన్. మీకు చూస్తున్నారు కదండి వీడియో స్టార్టింగ్లో అసలు ఒక్క ఆకు లేకుండా మనం డెడ్ హెడ్ చేసేసాము. ఇప్పుడు చూసినట్టయితే అవే కొమ్మలకి ఎంత బాగా గ్రేప్స్ వస్తున్నాయో చూడండి. సో ఇది మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా ఉందండి, ఈ కొమ్మకి చిగురు వచ్చి చిగురుకి గ్రేప్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ కటింగ్కి చూస్తున్నారు కదండి చక్కగా ఇది ఫ్లవర్ కూడా బ్లూమ్ అవుతుంది. అంటే గ్రేప్స్కి చిన్నగా ఇలాగ ఫ్లవర్స్ వస్తాయని నేను ఇంత దగ్గరగా చూడడం ఇప్పుడే.
सो इंका रूट्स फॉर्म अवलेदु कानी ग्रेप्स चक्कगा वस्तुन्नायि తీగ కూడా చూస్తున్నారు కదండి ఎంత ఫాస్ట్గా పాకుతుందో ఇక ఈ టైంలో మనం చక్కగా సపోర్ట్ ఇస్తే మనం కెట్టు కావాలంటే ఆ డైరెక్షన్లో ఈ మొక్కని మనం పాకించుకోవచ్చు ఇంకా ఇది కొద్దిగా పెరిగిన తర్వాత మళ్ళీ ఈ కొమ్మల్ని కట్ చేసినట్టయితే మళ్ళీ మల్టిప్లై అవుతాయండి ఇంకా ఎక్కువ గుబురుగా మనము ఏ స్టేజ్కి ఈ మొక్క పెరిగిన తర్వాత గుబురు కావాలి అనుకుంటామో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఈ మొక్కని కట్ చేయాలండి ఇంకా మీరు చూసే ఈ వీడియో క్లిప్ నవంబర్ 18th షూట్ చేసిందండి సో మీరు ఫస్ట్ డే నుంచి ఈ 18th నవంబర్ వరకు కూడా మొక్క ఎంత గ్రోత్ ఉందో చూస్తున్నారు కదా నేను చేసిందల్లా ఒకటేనండి హార్డ్ ప్రూన్ చేసిన తర్వాత వర్మీ కంపోస్ట్ ఒక రెండు సార్లు అయితే ఇచ్చానండి 15 రోజులు గ్యాప్ తోటి సో రిజల్ట్ అయితే మీరే చూస్తున్నారు ఇంకా ఈ కట్టింగ్కి కూడా చక్కగా ఈ గ్రేప్స్ ఫామ్ అవ్వడం మీరు క్లియర్గా చూడొచ్చండి సో ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళ ఎవరి దగ్గరన్నా గ్రేప్ మొక్క ఉంటే కట్టింగ్ని మీరు కూడా ఇంత బాగా మీ మిద్ద తోటలో ప్రాపగేట్ చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి